కరుణానిధి ఎంతటి మహత్తరమైన రచయితో చెప్పే ఉదాహరణ ఇది. కేవలం 10 నిమిషాల్లో ఆయన సినిమా పాట రాసిచ్చేశారు అంటే నమ్మగలరా? అయితే ఈ స్టోరీ చూడండి. కరుణానిధి పొలిటికల్ లెజెండే కాదు, కలం తిరిగిన సాహితీకారుడు కూడా. సినిమాలకు కాస్త విరామమిచ్చినా, రెగ్యులర్గా సినిమాల కోసం పనిచేయకపోయినా, ఆయనలో పదును మాత్రం ఎప్పటికీ అలాగే ఉందని చెప్పేందుకు ఇదో ఉదాహరణ. సినిమా పాట రాయడానికి మామూలుగా ఎంత సమయం పడుతుంది? సందర్భాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి గంటలే కాదు రోజులు కూడా పడుతుంది. వింటూనే ఉంటాం, కానీ కరుణ మాత్రం ఓ దర్శకుడొచ్చి సందర్భాన్ని చెబితే అప్పటికప్పుడు ఆయన పాట రాసి చేతిలో పెట్టారు. అది కూడా కేవలం 10 అంటే 10 నిమిషాల్లో. పైగా ఇది కూడా ఎప్పుడో కుర్ర వయసులో ఉండగానో, సినిమాల్లో చురుగ్గా ఉన్నప్పుడో కాదు, 2000 సంవత్సరంలో, అంటే 18 ఏళ్ల కిందట. ఆయన వయసు అప్పటికే 76 ఏళ్లు. పైగా రాజకీయాల్లో తలమునకలై ఉన్నారు. అయినా సరే ఆయన ఆలోచన ఎంత చురుగ్గా ఉండేదో చెప్పేందుకు ఇదో సందర్భం. కరుణ పట్టుమని 10 నిమిషాల్లో పాట రాసిన సినిమా పెన్సింగం. మ్యూజిక్ డైరెక్టర్ దేవ. ఇది సందర్భమని దర్శకుడొచ్చి చెప్పాడు. అక్కడే ఉన్న దేవ ఇది సార్ ట్యూన్ అంటూ తనదైన స్టైల్లో చెప్పాడు. అవునా అంటూ పిచ్చపాటిగా మాట్లాడుతూ ఆయన రాసిచ్చేశారు పాట. చుట్టూ ఉన్నవాళ్లు ఆశ్చర్యపోయారు. అద్భుతం అనేందుకు కూడా మా స్థాయి సరిపోలేదు, అందుకే మేమలా చూస్తూ ఉండిపోయాం. ఇది మాకు తెలిసిన కలైంజర్ అంటూ ఇప్పుడు ఆ సినిమా టీం అంతా ప్రత్యేకంగా చెప్తోంది. భాషను, సంస్కృతిని, సాహిత్యాన్ని కరుణ ఎంతగా ప్రేమించేవారో చెప్పేందుకు ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది? ఎంతలా పరిస్థితుల్ని ఆకళింపు చేసుకుని ఉండకపోతే ఇలా పాట 10 నిమిషాల్లో రాయగలరు? కరుణానిధి తిరుగులేని దిగ్గజం అని ఎందుకంటారో ఇప్పటి వాళ్లకు కూడా అర్థమయ్యేలా చెప్పే సందర్భం ఇది. అందరూ